భువనగిరిలో మొట్టమొదటిసారిగా కిడ్నీ సంబంధిత వ్యాధులకు లేజర్ ద్వారా వైద్యం చేయబడును. యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ గారిచే కిడ్నీలో రాళ్లు, మూత్రాశయంలో ఇన్ఫెక్షన్, ప్రోస్టేట్ మరియు పురుష లైంగిక సమస్యలకు పరిష్కారం చేయబడును. అడ్రస్: శ్రీనివాస కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఎదురుగా, జగదేవ్పూర్ చౌరస్తా రోడ్, ప్రగతి నగర్, భువనగిరి. కాంటాక్ట్ 7479883884. జనతా తెలుగు టీవీ న్యూస్ కు స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా గుంటల మండల కేంద్రంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా అధ్యక్షులు రేగు బాలనర్సయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు రేగు బాలనర్సయ్య మాట్లాడుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని, కీర్తిని పెంచిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు అని, తెలుగు ప్రజలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా సంక్షేమంగా ఎదగడానికి కృషి చేసిన మహానీయుడని, దేశ రాజకీయాలని సైతం మలుపు తిప్పిన ఏకైక తెలుగు రాజకీయ నాయకుడు ఎన్టీఆర్ మాత్రమేనని, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల చైతన్య వ్యంగ్యంగా ఆలోచించి మహనీయుని ఆశయ సాధన కొరకు కృషి చేయాలని కోరారు. ఈరోజు తెలుగువారి ఆత్మ గౌరవ కీర్తి పతాకం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి రోజు, మరి తెలుగు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి కృషి చేసినటువంటి వ్యక్తి, సంక్షేమానికి నాంది పలికినటువంటి వ్యక్తి, మరి ఏదైతే సమైక్య భారతదేశంలో సమైక్య స్ఫూర్తికి విఘాతం వాటిల్లిన సందర్భంలో దేశ రాజకీయాలని మలుపు తిప్పినటువంటి చైతన్య మూర్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఈరోజు గుండాల మండల కేంద్రంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగువారు ఉన్నత స్థానంలో ఉండడానికి తెలుగు ప్రజలందరూ కూడా చైతన్యవంతులై పనిచేయాల్సిందా ఈ సందర్భంగా పిలుపునిస్తూ, మరి గుండాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మండల పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.